పైకి శరీరం శుభ్రంగా ఉండడం కాదు, శరీరం శుభ్రంగా ఉంటే ఎవడకు కావాలి, మనసు మలిన మలినమైపోతే గురువు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవు ఉండు అన్నాడు ఎవడో ఆధునిక కవి. అలా భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అన్నాడు వ్యాసుడు. ఎక్కడ స్నానం చేస్తే ఎవడకు కావాలి, ఎన్ని గుళ్ళు కడితే ఎవడకు కావాలి, మనసు నిర్మలం అవునప్పుడు. మనసు నైర్మల్యమును పొంది ఎలా ప్రతిస్పందించాలో అలా ప్రతిస్పందించే గుణాన్ని పొందితే అది శౌచం. ఆయన నిలబెట్టుకున్నాడు శౌచాన్ని అంటారు. శౌచాన్ని నిలబెట్టుకున్నాడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక బంగారు కంకణం కనబడింది అనుకోండి, అబ్బా అనిపించకపోవడం, అయ్యో పాపం ఎవరిది జారిపోయిందో అని వెంటనే లేచి నిలబడి అయ్యా ఎవరిదో బంగారు కంకణం పడిపోయింది అని ఆయన వచ్చి తీసుకుంటే పొంగిపోయాడు అనుకోండి, శౌచం, అది శౌచం. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండారు, ఒక భార్య భర్త ఇద్దరు రోజు రాత్రి కూడా బలుక్కున్నారా, ఏమి సంసారం లేదు అన్నారు. అని లేదు మన ఇద్దరం తీర్థయాత్రకు వెళ్ళిపోదాం, ఇల్లు విడిచిపెట్టేద్దాం అన్నారు, తాళం తీసేశారు, మీకు అందరికి కావలసినవి తీసేసుకోండి అన్నారు, అన్నీ వదిలిపెట్టేశారు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇద్దరు నడిచి వెళ్ళిపోతుంటే ఓ బంగారు గొలుసు ఒకటి కనపడింది, అకస్మాత్తుగా ఆగిపోయాడు భర్త. భార్య కొంచెం ముందుకెళ్ళి ఆగింది, ఏమంటే రావట్లేదే అంది. భర్త అనుకున్నాడు దీనికి గొలుసులు అంటే ఇష్టం, ఇప్పుడు ఈ బంగారు గొలుసు తీసుకుని మెళ్ళలో వేసుకుంటానంటుందేమో, ఇంత బయలుదేరింది పాడైపోతుందని కాలి మట్టితో గొలుసు కప్పేస్తున్నాడు. ఆవిడంది రండి వెడదామంది, వచ్చేస్తున్నాను నువ్వు నడు అన్నాడు. ఆవిడంది అక్కడే నిలబడి అన్నీ వదిలిపెట్టి బయలుదేరిపోయిన తర్వాత కూడా ఇంకా మీకు బంగారు గొలుసు కనపడుతోందా అని. అంటే ఎవరు అసలు నిజంగా వృద్ధిలో ఉన్నారు? ఆవిడికి కనపడుతుందని ఈయన బంగారు గొలుసు చూసి మట్టి కప్పుతున్నాడు, ఇంకా నీకు గొలుసు కనపడుతుందా అని అడిగింది ఆవిడ. అంటే ఆవిడ ఎప్పుడో వదిలేసి, అది శౌచం. అది నిలబెట్టుకోగలిగిన వాడు ఉన్నాడే, ఎక్కడ కోపం రావాలో అక్కడ ఆశీర్వచనం, ఎక్కడ కుంగిపోవాలో అక్కడ ప్రశాంతంగా ఉండగలగడం. ఎప్పుడూ తాను అలా ఉండగలిగిన స్థితి, ఉద్వేగములకు కదిలిపోని మనసుతో నిలబడగలిగిన స్థితిని శౌచమును కాపాడుకున్నాడు అంటారు. ఆ శౌచము దేని వలన కలుగుతుంది అంటే స్నానము వలన మనసు నిగ్రహింపబడుతుంది స్నానం చేత. అందుకే మీరు పరిశీలించండి, నేను ఇప్పుడు అంత విశేషంగా చెప్పేది కాదు, 3 రోజుల్లో స్నానం ఒకటి పట్టుకూర్చుంటే ఎక్కడవుతుంది, ఓ రోజు పూర్తి చెయ్యొద్దు, నేను ఇంకా స్నానమే చేయించలేదు మీతో. కాబట్టి స్నానం అంటే శౌచము నిలబడుట. అందుకే ఉద్వేగంతో ఉన్నప్పుడు ఏదైనా కోరిక కాలిస్తే వెళ్ళి తలస్నానం చేశారనుకోండి మనసు సర్దుకుంటుంది. స్నానం అనక శక్తి ఉంది, మనసు మీద ప్రభావం చూపిస్తుందని. కాబట్టి సాధోరూపంచ తేజో బలశ్చ శౌచం ఆయుష్యమారోగ్యమలోలుపత్వం. ఆయుష్యం ఎక్కడ స్నానం చేస్తాడో అక్కడ మనసు శాంతిగా ఉంటుంది, ఇంద్రియాలు నాడీ మండలం బాగా పనిచేస్తాయి, దాని వలన ఆరోగ్యంగా ఉంటాడు. ఆయుష్యం దాని వలన ఆయుర్దాయం ఉంటుంది. అలోలుపత్వం, అలోలుపత్వం అంటే ఇంద్రియముల యొక్క లౌల్యము కలగదు. ఇంద్రియ లౌల్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. మార్చి 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 వాడుకునే లక్షణం పోతుంది మనసుకి ఇంద్రియాలని. మనసుకుండే లక్షణం ఏమిటంటే అది అలసిపోతూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, అలుస్తూ ఉంటుంది, పట్టుకుంటుంది, మార్చుకోవడంలో శక్తి పొందుతుంది. అది చూడండి, కాసేపు కంటితో సంతోషాన్ని పొందుతుంది, అలా చూస్తూ ఉంటాడు కాసేపు. కాసేపు అంటాడు విసుగొస్తోందండి అంట, విసుగొస్తోందని తీసేసి ఏవో 2 వైర్లు చెవుల్లో పెట్టుకుని కాసేపు ఇలా ఇలా ఇప్పుడు చెవితో సంతోషపడాలి. కాసేపు ఆగంటాడు బ్యా తీసి 2 అక్కడ మారుస్తాడు. ఇప్పుడు అలా వెళ్ళి పూలు, ఇంట్లో పెట్టినటువంటి పూలదండ ఇవన్నీ ముట్టుకుని అబ్బా ఎంత బాగున్నాయో అంటాడు. కాసేపు ఆగి అబ్బా అది అయిపోయి స్పర్శేంద్రియంతో సుఖం అయిపోయి అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి వెడతాడు, వంటింట్లోకి వెళ్ళి తలుపు తీసి చూస్తాడు, ఏమీ కనపడలేదు, అన్నీ తీసాడు. ఏం చేయాలో అర్థం కాక ఆవకాయ జడీలో గరిటెట్టి 4 పెచ్చులు తీసి నీళ్ళల్లో కడిగేసుకుని ఉత్తి పెచ్చులు తినేస్తాడు, 4తో అనుభవించాడు, అయిపోయింది. భార్య చూస్తే పెచ్చులు బాగుండదు కదా, కాగితంలో పొట్లం కట్టి మరీ డస్ట్బిన్లో పడేస్తాడు కనపడకుండా, గరిట పెళ్ళం కడిగేసాడు అక్కడ ఇట్టేశాడు. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కట్టి దగ్గరికి వస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూడటం మొదలెడతాడు, ఇప్పుడు మళ్ళీ కాసేపు బాగుంటుంది, ఎందుకంటే వ్యవధానం ఇచ్చాడు కదా.
మార్చి 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 ఇంద్రియ సుఖాలనే పొందుతుంటాడు. దానికి దూరంగా భగవంతుని యొక్క స్పర్శకు వీటిని కట్టవేసి అడ్డుకట్ట పెట్టి కష్టంలో సుఖాన్ని పొందలేడు. కదలకుండా ఇలా కూర్చో ఓ గంట అన్నారమ్మా. అమ్మో ఇక్కడ నొప్పులు, ఇక్కడ నొప్పులు, ఎన్ని కంప్లైంట్స్ చెప్తుందో. కుర్చీ మీద కూర్చోకూడదు ఏంటి, బల్ల మీద కూర్చోకూడదు ఏంటి అంటే నోర్ మొయ్ అలా కూర్చో అని అది నిప్పిడుతోందన్న విషయాన్ని తాను మరిచిపోయాడు అనుకోండి ధ్యానంలో. అలోలుపత్వం, ఇంద్రియములని ఇంద్రియములతో లౌల్యాన్ని వదిలిపెట్టాడు. ఇంతకుముందు అలా ఉండేవాడు. ఇప్పుడు పప్పులో ఉప్పు లేదు, భార్య తినేసి భోజనం అయిపోయాక ఉత్తరాపోసనం బట్టి కొంచెం పప్పులో ఉప్పు వేసుకో అంటే ఏమంటే ముందు చెప్పలేదే, తిన్నానుగా 50 ఏళ్ళు ఒకరోజు తినలేనేమిటి అంటే, అంటే ఇప్పుడు ఇంద్రియానికి వశుడు కాలేదు. ఇది అలోలుపత్వం. దానికి కారణం ఎక్కడ, పరమేశ్వరుడితో మూడేస్తాడు. నైవేద్యం పెట్టాను, ఆయన తిన్నాడుగా, ముందు నైవేద్యం పెట్టావా అన్నం తినే ముందు, అంటే ఈశ్వరుడు తిన్నాడా, ఉప్పే లేదు అన్నాడేమిటి, అనలేదుగా, మరి నువ్వెందుకు అంటావు, నువ్వు అనకు, ఈశ్వరుడే తినగలిగింది నువ్వెందుకు తినవు, ఆయన భక్తుడి ఆయనకి పెట్టావు పప్పు, ఉప్పు లేని పప్పు, నువ్వు ఉప్పు లేని పప్పే తిను, ఆయన తిన్నదే నేను తింటాను ఇవాళ అంతే. ఈశ్వరోచ్ఛిష్టం అది గొప్ప, కానీ ఉప్పు ఉన్న పప్పు కాదు, ఈశ్వరోచ్ఛిష్టం ఇష్టం, అందుకు తిండవు. మరి ఆవిడకి ఎందుకు చెప్పాడు, ఏమో పాప ఆవిడ స్థితి ఏమిటో, తన ప్రేమ తనది కాబట్టి ఉప్పేసుకు తినవాయ్ అన్నాడు. అది అలోలుపత్వం. అది ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు, స్నానంలోంచి వస్తుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు భోజనానికి వెళ్ళే ముందు ఒకసారి స్నానం చేసి గామంచా కట్టుకుని స్నానానికి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఇంద్రియ లౌల్యం ఏర్పడకుండా తినాలి నేనని. కాబట్టి ఆయుష్యం ఆరోగ్యం అలోలుపత్వం దుస్వప్న ఘాతంచ, ఏదైనా దుస్వప్నం వస్తే దాని ఫలితం పోతుంది స్నానం చేస్తే. కాబట్టి దుస్వప్న ఘాతంచ తపశ్చ మేధాః, తపస్సు స్నానము చేత సిద్ధిస్తుంది. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకుని ఇలా కూర్చుంటే తపస్సు అని మీరు అనుకోకండి. శృణ్వం తపః, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు 2 గంటల పాటు తదేక దృష్టితో వింటున్నారు అనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు. 2 గంటలు ధ్యానం చేశారనుకోండి, 2 గంటలు మీరు తపస్సు చేశారు. ఒక పుస్తకం చదువుతుంటే పుస్తకం మీరైపోయి చదివారు, ఇలా తలెత్తి అమ్మో 12 అయిపోయిందా అని గబగబా పుస్తకం పెట్టి పరిగెత్తారు, అంటే 2 గంటలు మీకు బాహ్యస్ఫురణ లేదు, మీరు తపస్సు చేశారు. అలా మనసు కేంద్రీకరింపబడినది తపస్సు. ఏది ఉద్ధరణ హేతువో దాని మీద నిలబడాలి, పనికి వాళ్ళ మీద వాటి మీద నిలబడడం కాదు. 2 గంటలు ఏమీ తెలియకుండా సినిమా చూశారంటే తపస్సు కాదు, ఇంద్రియ లౌల్యం. ధారకమైనటువంటి విషయం మీద మనసు నిలబెట్టగలిగితే తపస్సు. ఆ తపస్సుకి యోగ్యత ఎక్కడి నుంచి వస్తుందంటే స్నానంలోంచి వస్తుంది. అందుకని తపశ్చ మేధాః, ఎవడు నియమంగా స్నానం చేస్తాడో వాడికి తను చూస్తున్నది, తను వింటున్నది, తను చదువుతున్నది తానైపోయే శక్తి వస్తుంది. మీరు నేను అన్న మాట పట్టుకున్నారో పట్టుకోలేదో, నేను ఒక కమండలం పట్టుకుని అలా వెళ్ళిపోతున్నాను, పెన్నా నది కనపడింది, కాసి నీళ్లు ముంచాను, ఇప్పటి వరకు పెన్నా నది, ఇప్పుడు నా కమండలంలో నీళ్లు, నా నీళ్లు, కొంచెం దూరం వెళ్ళాను నేను తాగేశాను కాసి నీళ్లు, ఇప్పుడు ఆ నీళ్లు ఏమయ్యాయి, నేనైపోయాయి, అంతకుముందు పెన్నా నది, తర్వాత కమండల జలం, తర్వాత నేను అయిపోయిందా లేదా. మేధ అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు ఏది చూస్తున్నారో అది మీరు అయిపోవాలి. మీరు ఒక దేవాలయంలోకి వెళ్ళి అలా చూశారనుకోండి, మళ్ళీ మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు దేవాలయం అంతా మీకు కనపడాలి, దేవాలయం మీలోకి వెళ్ళిపోయింది. మీరు పుస్తకం చదివారు, మీలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక అద్భుతమైన శిల్పాన్ని చూశారు, మీలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక మంచి ప్రసంగం విన్నారు, మీలోకి వెళ్ళిపోవాలి. అలా అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో ఇంగ్లీష్లో, మీరు చూస్తున్న దాన్ని మీరుగా మార్చేసుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతిబంధకాన్ని తొలగించి స్నానం వల్ల వస్తుంది. అందుకే ఉత్ పైకి లేపుతుంది ఆ శక్తిని. అందుకే మా చిన్నతనంలో నిద్ర లేచి కూర్చుని చదివితే ఒప్పుకునేవారు కాదు, వెన్నుపాము ఆంచడానికి వీల్లేదు, కుర్చీలో కూర్చోకూడదు, చాప వేసుకుని పుస్తకాలు పెట్టుకుని అప్పుడు పుస్తకం ఒళ్ళో పెట్టుకుని వెన్నుపాము నిటారుగా పెట్టుకుని చదవమనేవారు. స్నానం చేసిరా, స్నానం చేసి వచ్చి చదువు, స్నానం చేయకుండా దిక్కుమాలిన చదువు మొదలెట్టకట్టకనేవారు. చల్లటి నీళ్లు స్నానం చేసేసి వచ్చి కూర్చుంటే అని మత్తు విరిగిపోయేది అని మధ్యలో ఆవలింతలు రావు. ఉపన్యాసానికి వెళ్ళినా ఆవలింతలే, పూజకెళ్ళినా ఆవలింతలే, గుడికెళ్ళినా ఆవలింతలే, చదువుకున్నా ఆవలింతలే, బస్సు ఎక్కినా ఆవలింతలే, రైలు ఎక్కినా ఆవలింతలే, దిక్కుమాలిన జన్మంతా ఆవలింతలే.
ఎందుకని చేస్తే కదూ స్నానం సరిగ్గా ఎప్పుడైనా. అందుకని స్నానాన్ని చేస్తే దాని వలన ఆ మేధస్సు ఉద్దీపనం అవుతుంది. ఇన్ని శక్తులను అంటే 10 గుణములను స్నానం ఇవ్వగలదు, ఇవ్వగలదు. కాబట్టి ఆ స్నానాన్ని చేసి తీరవలసినదే. ఆ స్నానము చేత మాత్రమే శౌచము కలుగుతుంది. ఇప్పుడు నేను మీతో స్నానం ఒకరోజు చెయ్యవలసినటువంటి స్నానము, స్నానము వలన వచ్చేటటువంటి ప్రయోజనముల గురించి మాట్లాడాను. వేదం ఎందుకు స్నానం చెయ్యమంది అన్న దాని గురించి. అయితే ఇవి ప్రతిరోజు చేసే స్నానం ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటే తప్పకుండా చెయ్యవలసినవి పంచభూత స్నానం అని ఉన్నది, అది చెయ్యాలి. అయితే నేను పంచభూత స్నానం చెప్పే ముందు మీతో ఒక మాట చెప్పాలి. ఏమండి, మీరు ఇవన్నీ చెప్పారు బాగుంది, మరి ఇందాక మీరేమో 104 జనం వస్తే నిన్ను ఈశ్వరుడు క్షమిస్తాడయా అన్నారు, మరి ఇలా ఎలా స్నానం రోజు? ఒంట్లో బాగుండకపోవడం ఉంటుంది, పడిశం పడుతుంది, దగ్గు వస్తూ ఉంటుంది, అప్పుడు చేయవలసిందే. ఇలా శాస్త్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, వేదం ఇప్పుడూ మిమ్మల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా జరిపేది. మీ మనసును ఈశ్వరుడి దగ్గర పెట్టడానికి మీకు అవకాశం ఇస్తుంది. అరే నేను ఇవాళ తలస్నానం చేయలేకపోతున్నాను అనుకుంటే కంఠస్నానం అంటారు, ఇక్కడి నుంచి స్నానం చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా చేయడాన్ని మీకు అంగీకరించదు, గుండెంతా గురగురగురగురలాడిపోతుంది, శ్లేష్మ పట్టి అనుకుంటే నడుం వరకే చేయొచ్చు. నటి కటిపర్యంతం కూడా నేను స్నానం చేయలేనంటే కాళ్ళు కడుక్కోవచ్చు, కాళ్ళు కూడా కడుక్కోలేను మునిగిపోతున్నాను అనుకుంటే చల్లుకోవచ్చు. నీరు కూడా చల్లుకోలేను, అసలు నీటి దగ్గరికి కూడా వెళ్ళలేను, ముట్టుకోలేను అనుకుంటే వేడి నీళ్లలో స్నానం చేయొచ్చు, చల్లుకోవచ్చు. అది కూడా చెయ్యలేనంటే బట్ట తడిపి ఒళ్ళు తుడుచుకోవచ్చు. అది కూడా చెయ్యలేనంటే 3 మాటలు విభూతి చల్లుకుంటే చాలు, స్నానం అయిపోయింది. ఎప్పుడు? ఒంట్లో బాగుండనప్పుడు. అంతేకాని చాలా గొప్ప మాట చెప్పేశారు కోటేశ్వరారు, అది మీరు నా మీద పెట్టేసి రోజు విభూతి చల్లేసుకోమని నేను చెప్పట్లేదు. శరీరము అలా ఆయా కోణములలో సహకరించకపోతే మీరు నిర్ధారించేసుకోవడం కాదు, యథార్థ కోణంలో ఆలోచించి నిజంగా అంత 104 జ్వరం ఉందా, అంత గుండెలు గురగురలాడిపోతున్నాయా, అంత పడిశం పట్టేసిందా, నేను స్నానం చేయలేనా అన్నది ఆలోచించి చేస్తే వాడు పూజకి కూర్చోవడాన్ని శాస్త్రము తప్పు పట్టలేదు. వాడు రోగగ్రస్తుడై ఉన్నాడు, ఒక్కసారి కాసిని పాలు శివలింగం మీద పోద్దామని ఉందండి మాస శివరాత్రి అన్నాడు. మార్గశీర్ష మాసంలో ఆర్ద్రాభిషేకం పైగా పొయ్యాలనుంది, పాపం వాడికి 104 జ్వరం. నువ్వు స్నానం చేయలేదు పొయ్యొద్దు అనకూడదు, నువ్వు శాస్త్రం తెలుసున్నవాడవైతే విభూతి చల్లి పోయించి పంపించాలి. ఎప్పుడు? వాడు అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. వేదం మూర్ఖంగా మనిషిని ఈశ్వరుడికి దూరం చెయ్యదు, ఏ స్థితిలో ఉన్నా ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది ఆచారం. నీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిన్ను దగ్గర చేస్తుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, నేను ఉపన్యాసం చెప్తుంటే దగ్గొచ్చింది. నా వరకు నాకు ఉపన్యాసం ఒక పూజ, ఒక ధ్యానం. నేను దగ్గితే మధ్యలో స్నానం చేసి కానీ కూర్చోకూడదు, నేను లేచి వెళ్ళి స్నానం చేసేస్తే మీరు ఏం చేస్తారు? అందుకని కుడి చెవి మీద చెయ్యేసుకుంటే నేను గంగా స్నానం చేసేసినట్టే. మళ్ళీ చెప్పచ్చు అప్పుడు, శాస్త్రం అంగీకరించిందా లేదా? ఇదే ఉదాహరణ. శాస్త్రం ఎప్పుడూ నిన్ను భగవంతుడికి దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తుంది తప్ప నిన్ను ఎలాగో అలా మూర్ఖంగా జరుపుదాం అనుకోదు. నీకు చేత కాకపోతే, నువ్వు వేదం చదవకపోతే, నువ్వు శాస్త్రాలు చదువుకోకపోతే అప్పుడు నువ్వు మూఢాచారం అంటావు. నువ్వు నిజంగా చదువుకుంటే దీనికన్నా ఉదారంగా మాట్లాడగలిగిన వాడు లోకంలో లేడంట. కాబట్టి అంత ఔదార్యంతో మాట్లాడుతుంది శాస్త్రం. పంచభూత స్నానము అని ఒక స్నానం, అది సంవత్సరంలో ప్రతివాళ్ళు చెయ్యాలి అని. పంచభూతములని మన శరీరంలో అవే ఉంటాయి, పిండాండము అంటారు శరీరాన్ని. ఇందులో 5 భూతములు, బ్రహ్మాండమునందు 5 భూతములు. ఈ పిండాండం బ్రహ్మాండంతో సమన్వయం అవుతూ ఉంటుంది, అదే బ్రతికున్నాడు అంటారు. బ్రతికున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే పిండాండము బ్రహ్మాండముతో సమన్వయమగుట. దీంట్లోకి గాలి కావాలి, బ్రహ్మాండంలో గాలి ఇందులోకి పుచ్చుకుంటాడు, ఇందులో మళ్ళీ మలినమైన వాయువు వదిలేయాలి, బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. దీంట్లోకి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాడు, ఇందులో మలినమైన నీళ్లున్నాయి, మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. దీంట్లోకి పృథివీ కావాలి, బ్రహ్మాండంలో యాపిల్ పండు పిండాండంలో పడేస్తాడు, పిండాండంలో పృథివీ మిగిలిపోయింది, బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశములు, బయట ఎండ ఎక్కువగా ఉంది,
ఇక్కడ చల్లటి మజ్జిగ పుచ్చుకుంటారు. బయట చల్లగా ఉంది, లోపల వేడిని శరీరం పెంచుకుంటుంది. హా అనండి, పొగొస్తుంది, లోపల వేడిని పెంచుకుంటుంది. ఎప్పుడు ఒకే వేడి ఉండేటట్టుగా చూసుకుంటుంది. ఇందులో ఏది తగ్గిపోయినా బ్రహ్మాండ పిండాండముల సమన్వయం పోతోంది. అంటే ఇక ఆ శరీరం ఉండదు, బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతోందని గుర్తు. దాన్ని దిద్దగలిగిన వాడు ఒక్కడే, పరమేశ్వర స్వరూపుడైన వైద్యుడు ఒక్కడే దిద్దగలడు. ఆయనకే తెలుస్తుంది ఆ సమన్వయం ఎందుకు పోతోందో. అందుకే ప్రథమో దైవ్యోభిషకు అంది రుద్రాధ్యాయం. పరమశివుడే ఈ భూమి మీద వైద్యుడిగా తిరుగుతాడు. వైద్యో నారాయణో హరిహి, శ్రీ మహావిష్ణువు వైద్యుడుగా తిరుగుతాడని. కాబట్టి ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం జరగడమే బ్రతకడం, బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆగిపోవడమే సరిపోవడం. కాబట్టి ఈ పిండాండానికి గౌరవం ఏమిటంటే బ్రహ్మాండమునందున్న పంచభూతములలో ఇది స్నానం చేయాలి. అంటే బయట ఉన్నవి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు, ఇందులో ఉన్నవి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. పృథివీ అంటే మట్టి, ఎంత గొప్ప స్నానాలు చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది. ఆపస్ అంటే నీళ్లు, ఇందులో నీళ్లు ఉంటాయి. తేజో, ఇందులో వేడి ఉంటుంది. పృథివీ ఆపస్ తేజో వాయు, ఇందులో గాలి ఉంటుంది. ఆకాశము, ఇందులో ఖాళీ ఉంటుంటుంది. జాగా జాగా మూసుకుపోయింది అనుకోండి, క్యాన్సర్ వచ్చేసింది, ట్యూమర్ వచ్చేసింది, బ్లాక్ అయిపోయిందంటే అదో పెద్ద వ్యాధి. అవి ఎక్కడ ఎంత తెరుచుకుని ఉండాలో అంత తెరుచుకుని ఉండాలి. ఆకాశము బయట కూడా అంతే, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు ఉంటాయి. స్నానం అంటే గౌరవం. ఇది పంచభూతాలతో అది పంచభూతాలతో ఉండి రెండు సమన్వయం బ్రతకడం కనుక ఇది బయట ఉన్న పంచభూతాలతో స్నానం చేయాలి ఏడాదికి ఒక్కసారైనా. పృథివీ స్నానము అని పిలుస్తారు. ఇవాళ ముక్కోట ఏకాదశి అండి, నేను పృథివీ స్నానం చేస్తానంటాడు. పృథివీ స్నానం అంటే ఏమిటో తెలుసా? ఉత్తర దిక్కుగా వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఆ పుట్టమన్నులో కొంచెం నీళ్లు పోసి కలిపి తల మీద పెట్టుకుని స్నానం చేస్తాడు. ఆ మట్టి కరిగి శరీరం అంతా పడి తర్వాత నీళ్ల చేత కడగబడుతుంది. పృథివీతో స్నానం చేశాడు కాబట్టి పృథివీ స్నానం. అలాగే పృథివీ ఆపస్ వారుణ స్నానము అంటారు. అంటే నీటిని తీసి శరీరం మీద పోసుకుంటాడు. అలా నీటిని పోసుకుని చేసేటటువంటి రోజు మనం చేసే స్నానాలు లాంటి స్నానం, అది వారుణ స్నానం. అంటే పంచభూతములలో జలభూతముతో తడుపుతాడు, దీన్ని స్నానం చేశాడంటారు. ఇక పృథివీ ఆపస్ తేజో అగ్ని స్నానం, అగ్నితో స్నానం చేయించాలి. ఎలా కుదురుతుంది? అగ్ని స్నానం అంటే విభూతి స్నానం. విభూతి ఆవు పేడ తీసుకుని స్కాంద పురాణంలో చెప్తారు, శ్రీశైలంలో చేస్తారు ఇప్పటికీ, ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో కొన్ని మంత్రాలతో కాలుస్తారు. కాలిస్తే ఇలా పట్టుకుంటే దూదిలా ఉంటుంది, అంత తేలికైపోతుంది. ఆ విభూతి ధారణం చేస్తారు పుండ్రం కింద. ఆ విభూతిని శరీరం మీద చల్లుకుంటాడు. ఆ విభూతిని శరీరం మీద చల్లుకుంటే అగ్నేయ స్నానం, అగ్ని స్నానం చేశాడని గుర్తు. అది బాగా అగ్నితప్తమై ఉంది కాబట్టి దాన్ని చల్లుకుంటే అగ్ని స్నానం. కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయు, వాయు స్నానం చెయ్యాలి. అంటే మనం ఎప్పుడు గాలిలో ఉంటున్నాం కదండి అంటే కుదరదు. జ్యోతిష శాస్త్రంలో ఒక ముహూర్తం, దాన్ని గోధూళి వేళ అంటారు. అదొక ముహూర్తం. ఆవులు సాయంకాలం వేళ నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు వాటి డెక్కల నుంచి రేగుతుంది ధూళి. మేకలు గొర్రెల మందల ధూళి మీద పడితే అకాల మరణం. ఆవుల డెక్కల నుండి రేగిన ధూళి మీద పడితే పవిత్ర స్నానం. దాన్ని వాయు స్నానం అంటారు, గోధూళి స్నానం. ప్రయత్నపూర్వకంగా ఆవుల మందలు ఇంటికి వెళ్ళిపోయే వేళ ఏదో ఒక్కరోజైనా వాటి వెంట నడవాలి. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతో యబిందుయుతమై రంజిల్లు నింబోముతో అంటాడు భీష్ముడు. గుర్రపు డెక్కల ధూళి చేత కృష్ణుడు కప్పబడ్డాడన్నాడు. ఆవుల మంద వెనక నడిస్తే సాయంకాలం వేళ ఆ డెక్కల నుంచి పైకి రేగిన ధూళి ఒళ్ళంతా పడితే దాన్ని పరమ పవిత్రమైన స్నానం అని పిలుస్తారు. గోధూళి స్నానము, వాయు స్నానము అని పిలుస్తారు దాన్ని. అందుకే లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ ఒక మాట అంటాడు, గోధూళిధూస రితకోమల గోప వేషం సా గోపాల బాలక శతైరనుగమ్యమానం అని, సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన అందరి యొక్క పాశములను విప్పి మోక్షం ఇవ్వగలిగిన వాడు. అటువంటి వాడు ప్రతిరోజు సాయంకాలం వేళ ఆవుల మందల వెనక నడుస్తుండేవాట.
గోధూళిధు సరితకోమ లగోపవేషం. ఆ ఆవుల యొక్క ధూళంతా ఆయన మీద పడిపోయింది. ఆ పరాగముతో కప్పబడిన శరీరముతో ఉన్నవాడై గోపాల బాలక శతైరనుగమ్మానం బోరినంత మంది గోపాల బాలురు వెంట వస్తుంటే ఆ కృష్ణుడిని ఒక్కసారి ఇంట్లోకి పిలిచి ఆయన్ని చూసి సంతోషించాలని గోపకాంతలు అనేవారట. కృష్ణ కృష్ణ, మాకు ఆ ఆవులు అంగట్లేదు, కొంచెం కట్టేసెళ్ళవా అనేవారట. అంటే నేను కట్టేస్తానని గబగబా వెళ్ళి ఆ ఆవుని పట్టుకుని బలంగా రా రా అని లాగుతుంటే చిన్ని కృష్ణుడు ఆ పాదాలు దట్టించి లాగుతుంటే ఆ ఆవు ఇలా గట్టిగా బిగదీసుకున్నది. అడుగులేస్తుంటే అందరినీ బంధనాల్లోంచి విడిపించేటటువంటి కృష్ణుడు ఆవుల్ని కడుతుంటే గోపకాంతలు సంతోషించేవారట. వాళ్ళ కోరిక తీర్చడానికి బంధనములను విప్పేటటువంటి కృష్ణుడు గోవులను కడుతూ సాయంకాలం వేళ ఒంటి మీద గోధూళితో వెళ్ళిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని నేను ప్రతిదినం ప్రతిరోజు ప్రణతోస్మి నిత్యం ప్రతిరోజు స్మరించి నమస్కరిస్తున్నాను అంటాడు విలాసకుడు. అలా ఆ గోధూళి వేళ ఎందు గోధూళి ఒంటి మీద పడి స్నానం చెయ్యడం వాయుస్నానము అని పిలిచింది పంచభూత స్నానంలో. కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ, ఆకాశ స్నానం అని ఒక స్నానం. ఆకాశ స్నానం అంటే ఒక్కొక్కసారి ఎండగా ఉంటుంది, అకస్మాత్తుగా వాన పడుతుంది, ఎండగా ఉండి వర్షం పడుతుంటుంది, మీరు అందరూ చూసే ఉంటారు. ఎండ నీరేట కాస్తూ ఉంటుంది, టకటకటకటక చినుకులు పడతాయి. అలా పడినప్పుడు దాన్ని దివ్య స్నానం అంటారు. గబగబా వెళ్ళి ఆ వర్షం కింద తడవాలి, తడిస్తే అది ఆకాశ స్నానం. రెండో ఆకాశ స్నానం ఏమిటంటే మంత్రపూరితమైనటువంటి కలశ పెడతారు, పెద్ద కలశ స్థాపన చేశారంటారు మంటపంలో, ప్రధాన కలశ పెడతారు. ఆ కలశలో ఉన్నటువంటి జలాల్ని మామిడి మండలతో జల్లుతారు. ఆ జలములకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మంత్రానుష్ఠానము చేత మంత్రోచ్చాటనము చేత వచ్చింది. మంత్రము శబ్దము, శబ్దము ఆకాశ గుణకము. కాబట్టి ఆ నీళ్లు మీద పడ్డం కలశ జలాలు మీద పడితే ఆకాశ స్నానం చేసినట్టు. కాబట్టి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతి మనుష్యుడు కూడా పంచభూత స్నానం చెయ్యాలి అని. ఈ పంచభూత స్నానం ఎవరు చేస్తారో వాడు ధన్యుడు ఒక ఏడాది ప్రమాణంలో. కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయురాకాశములకు ప్రతీకలుగా ఐదు స్నానములను చేస్తారు. ఈ కారణం చేత ఎవరెవరు ఇటువంటి స్నానం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తేజస్సుని పొంది భగవంతుని యొక్క కార్యమును చెయ్యడానికి కావలసినటువంటి స్థితిని పొందుతారు. బుద్ధిగా స్నానం వరకు చెప్పి ఎక్కడ వెళ్ళిపోను, ఎప్పటికి పూర్తి చేస్తాను, రోజు ఉన్నది 3 రోజులు, ఒక్క 10 నిమిషాలు మీకు వస్త్రధారణ గురించి చెప్పి ఉపన్యాసం పూర్తి చేసేస్తాను. స్నానం బట్టతో చెయ్యాలి, ఒక బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి పురుషుడు. ప్రత్యేకం పురుషుడు ఒంటి మీద బట్ట లేని స్నానం చెయ్యకూడదు. అందుకే స్నాతకం చేసేటప్పుడు ప్రమాణం చేస్తాడు, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చెయ్యను అని. నగ్న స్నానం అంటే ఒక్కసారి, ఆఖరణ తను చెయ్యడు, ఇతరులు చేయిస్తారు ఆ స్నానం. తప్ప తనే నగ్నంగా స్నానం చేశాడంటే అంతకన్నా హేయమైన స్నానం, అంతకన్నా అమంగళకరమైన స్నానం ఇక లోకంలో ఇంకోటి ఉండదు, అంత దారుణం. కాబట్టి ఒంటి మీద బట్టతో చెయ్యాలి. భాగవతంలో కాత్యాయని వ్రతంలో ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసినందుకే కాత్యాయనీదేవి కళ్ళజేయుటకాక ఈ రీతి నోచువారెందుకలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పిచ్చుకునుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల అన్నాడు కృష్ణుడు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే వరుణుడి పట్ల అపచారం, వాళ్ళ వ్రతాలు నోములు పూజలు సిద్ధించవు. వాడు ముందు జలభూతము యొక్క అపచారం చేసి వెళ్ళాడు కాబట్టి వాడు ఏం చేసినా ఇక అనుగ్రహించాడు. కాబట్టి మీరు తప్పు చేశారు, ప్రాయశ్చిత్త కర్మ ఒక్కటే. పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగిన స్థితి ఒక్క మనుష్యనకు భూలోకమునందే ఉంది, అది భరతవర్షే భరతఖండే, ఇక్కడే ఇంకొక చోట లేదు ప్రాయశ్చిత్త కర్మ. కాబట్టి మీరు చేతులెత్తి నాకు నమస్కరించండి, అదే మీకు ప్రాయశ్చిత్తం అన్నాడు కృష్ణుడు. ఆయన కర్మకాలి బట్టలెత్తుకుపోలేదు. అందుకే అంటారు పోతనగారు, వ్రతములు చేయిచొనొక్కమారైన యవ్వాని విమర్శించేచినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదన్ వామాక్షులిచ్చించియున్ గత చేలా ప్లవంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాలతతంజస్త కలబ్జలై సరసలీలం రొక్కిరట్లందరున్ అంటారు. వ్రతాలకి వ్రతం చేస్తున్నామని వ్రతభంగం చేస్తాం మనం, ఆ పాపం ఎందుకు పోతుందంటే కనీసం మధ్యలో భగవన్నామని చెప్పుకుంటూ ఉంటే పోతుంటుంది. కాబట్టి దిగంబర స్నానం లేనే లేదు శాస్త్రంలో. ఒంటి మీద బట్టతోటే స్నానం,
పైబట్టతో చేయకూడదు. పైబట్టతో స్నానం జీవితంలో ఒక్కసారి. కొడుకు పుట్టినప్పుడు చెయ్యాలి సచైల స్నానమని. పైన బట్టతో ఉండగా కొడుకు పుట్టాడన్న మాట వినగానే కొంచెం ఎత్తైన నీటిలోకి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. ఆ నీళ్ళు ఇలా పైకి లేస్తాయి. అది చూసి పితృదేవతలు రుణ విముక్తుణ్ణి చేస్తారు, నువ్వు సంతానాన్ని కన్నావని. కాబట్టి సచైల స్నానం ఒక్క కొడుకు పుట్టినప్పుడే తప్ప మొలకి బట్ట లేకుండా స్నానం చేయకూడదు. ఈశ్వరుడే చెయ్యడు. ఈశ్వరుడే అభిషేకానికి స్నానశాటి కట్టుకుని స్నానం చేస్తాడు. కాబట్టి ఒక్క లింగస్వరూపానికి, దాని తత్వం అంత గొప్పది కాబట్టి లింగానికి ఒక్కదానికి అభిషేకం బట్ట లేకుండా. తప్ప బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. అలాగే వస్త్రధారణకి కూడా అంత నియమము ఉంటుంది వేదంలో. ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైన కార్యంలో ఉన్నాడు అంటే శాస్త్రం విధించింది సదశమఖండం. అందుకే పంచ చీల్సాలి అంటే మధ్యలో నేతకి ఖాళీ వదిలేస్తారు, అక్కడే కత్తిరించుకోండి అని. అంటే రెండు వేరు చేసేసామని గుర్తు. మధ్యలో ఎక్కడైనా చింపిన అంచు లేకపోయినా ఆ బట్ట కట్టుకుని పూజ చేస్తే వాడు నగ్నంగా కూర్చుని పూజ చేశాడన్న మహాపాపాన్ని వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, తెల్లటి బట్ట కట్టుకోవాలి. ధౌతం, ఒకవేళ కొత్త బట్ట కాకపోతే ఉతికి ఆరేసిన బట్ట కట్టుకోవాలి. ఉతికి ఆరేసిన బట్ట సిద్ధంగా లేకపోతే సూర్యాభిముఖంగా తిరిగి 11 మాటలు దులపాలి, దులిపి కట్టుకోవాలి. కట్టుకుని అలా కట్టుకున్న బట్టతో చెయ్యాలి తప్ప పురుషుడు. స్త్రీకి చీర, స్త్రీ వస్త్రధారణ నేను మాట్లాడటలేదు, నేను పురుష వస్త్రధారణ చెప్తున్నాను. కాబట్టి అటువంటి బట్ట కట్టుకుని మాత్రమే పూజ చెయ్యాలి తప్ప అంచులేని బట్ట కట్టుకున్న, అంటే ఏదో ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఏదో రంగు లుంగి కట్టుకున్నాడు ఏమో, కానీ పూజలో కట్టుకుంటాను భోజనం చేసేటప్పుడు కట్టుకుంటానంటే కుదరదు. అంచు ఉన్న బట్టే కట్టుకోవాలి. అది శ్వేతం, సాధ్యమైనంత వరకు తెల్లటి బట్టే కట్టుకోవాలి. ధౌతం, ఉతికిన బట్టే కట్టుకోవాలి. భగవంతుని యొక్క ఆరాధన చేసేటప్పుడు వికచ్చం అనుత్తరీయం నగ్నశ్చ అవస్త్రస్య ఏవచ. ఎవడు గోచీ పోసి వెనక కుచ్చిళ్ళు పెట్టుకుని గోచీ పొయ్యకుండా పూజ చేస్తున్నాడో, ఎవడు మీద ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా పూజ చేస్తున్నాడో వాడు భగవంతుని దగ్గరికి వచ్చి నగ్న పూజ చేసి పరిహసించాడు అని వేస్తారు.